ఏప్రిల్ మొదటి వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని తీవ్రతరం చేశాడు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలు నిప్పుల కుంపట్లా మారాయి. చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇటు తిరుమల కొండపై వానుడు భగభగం అంటున్నాడు. వేసవి సెలవులకు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బీరిలో కాలినడకన వెళ్లే భక్తులు కూడా ఉంటారు. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కాలిబాటలు, మాడవీధులు కాలుతున్న పెనల్లా మారుతున్నాయి. మాడవీధుల్లో ఎండ తీవ్రతకు భక్తులు నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భానుడి ప్రతాపం నుంచి అవి రక్షణ కల్పించలేకపోతున్నాయి. మాడవీధుల్లో భక్తులు నడిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్లు వేస్తున్నారు. వాటర్ ట్యాంకర్లతో మాడవీధుల్ని తడుపుతున్నా పెనం మీద వేసిన నీరులా ఆవిరైపోతుంది. దాంతో భక్తులు మాడవీధుల్లో నడవలేక పరుగులు పెడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కూల్ పెయింట్ వేసి వేసవి ఉపశమన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.